చిన్న పర్సనల్ విషయం సార్ అడుగుతాను, తప్పుగా అనుకోవద్దండి, మీకు ఇష్టమైతే ఆన్సర్ చేయండి. చెప్పలే. మంత్రి పినిపే విశ్వరూప్ గారు మంచి పేకాట పాపారాయుడు అంటుంటారు. నేను ఎప్పుడు కూడా పేకాట ఆడను సార్, కార్డ్స్ ఆడను. ఎప్పుడూ రాజకీయ రాకముందు ఆడి ఉండి తప్ప, ఏదో సహజంగా నేను ఎప్పుడు కూడా పేకాట పాపారాయుడు కాదు. త్రీ డేస్ వరకు ఇంటికి రాకుండా పేకాట ఆడుతున్నాను. ఆ స్థాయి నాకు ఎప్పుడూ లేదు, ఆ రిమార్క్ కూడా నాకు లేదు. నేను పేకాట కానీ, డ్రింక్ కానీ, స్మోకింగ్ కానీ మూడు వ్యసనాలు కూడా నాకు లేవు. మీరు ఆడేవారని మీరే అన్నారు. గతంలో చెప్తాను కదా, రాజకీయాలు రాకముందు సర్దాగా ఫ్రెండ్స్తో ఆడుకునే వాళ్ళం. అంతవరకు తప్ప పేకాట అన్నది నాకు వ్యసనం కాదు, నాకు అంత సమయం కూడా నాకు ఉండదు. యాజ్ ఏ మంత్రిగా, శాసనసభ్యునిగా, నా నియోజకవర్గ సంబంధిత తల మొనకలు అయ్యే నేను పేకాట ఆడినా కానీ, లేకపోతే డ్రింక్ చేయడం కానీ, డ్రింక్ పార్టీకి వెళ్ళాం కానీ, స్మోకింగ్ చేయడం కానీ, ఈ అలవాట్లు ఎప్పుడు నాకు లేవు. అంటే పేకాట మీరు గతంలో ఆడారు, మళ్ళీ వదిలేశారు, ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు కాబట్టి. మీ వారసత్వాన్ని మీ పెద్ద కుమారుడు కృష్ణారెడ్డి గారు తీసుకున్నారు, ఆయన బాగా పేకాట ఆడుతుంటారంటారు. నాకు అటువంటి ఆలోచన నాకు లేవు సార్. నా కుమారుడు కూడా పేకాట ఆడడం, ఎవరు కూడా ఆడరు, వాళ్ళు కూడా నియోజకవర్గంలో ఉండరు. ఇవన్నీ కూడా ప్రశ్నించే హక్కు మీకు ఉంది, మీరు ప్రశ్నిస్తారు, సమాధానం చెప్పాలని బాధ్యత నా దగ్గర ఉంది. కాబట్టి మాకు ఆ వ్యసనాలు ఏమీ లేవు, నా కుమారుడు కానీ నా కానీ. వాళ్ళు కృష్ణారెడ్డి గారు మంచి జలసారాయుడు, పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంటారు, రోజుకు లక్షల్లోనే ఆయన ఖర్చులు ఉంటాయి అంటుంటారు. అంత పెద్ద మొత్తంలో ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. లక్ష రూపాయలు నా కొడుకు ఇప్పుడు ఖర్చు పెట్టండి. నా కొడుకు ఇప్పుడు లక్ష రూపాయలు ఖర్చు పెట్టు. ఎవరైనా ఆపద ఉంటే 5,000 10,000 ఇస్తారని తప్ప లక్షలు ఖర్చు పెట్టి స్థాయి ఎత్తనం లేదు. అతను ఖర్చు పెట్టడు, అతను అక్కడ కూడా ఉంటాడు, హైదరాబాద్ తను ఉంటాడు, తన బిజినెస్ తను చేసుకుంటాడు, అంతవరకే. అంతవరకు తప్ప నా కుమారులు కానీ నేను కానీ వ్యసనాలు మా పరులు కాదు, వ్యసనాలు మాకు లేవు. ఓకే, మీరు ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, ఎవరికి జరిగిన సంఘటన మీకు ఎదురైందని నేను అనుకుంటున్నాను. అంటే ఇసుక, అంటే మీరు అమలాపురంలో ఒక ఇల్లు కడుతున్నారు, దానికి ఇసుక కావాలని మీరు ఆన్లైన్లో ఆర్డర్ బుక్ చేస్తే, మీకే ఒక మంత్రిగా ఉన్న మీకే 2 వయసు కంటే అది నాశరకమైన ఇసుకను సరఫరా చేశారు. దాన్ని వెంటనే మీరు కలెక్టర్కి ఫిర్యాదు చేయడము, కలెక్టర్ గారు ఆర్డీఓని ఆదేశించడం, ఆర్డీఓ స్థాయిలో విచారణ జరపడము, అవన్నీ కూడా జరిగింది. ఏంటి ఆ ఎపిసోడ్ ఏంటి అసలు? నేను ఇల్లు కడుతున్నాడు వాస్తవమే. ఇల్లు కట్టినప్పుడు బేస్మెంట్లో నాకు ఇసుక కావాల్సి వస్తుంది, బేస్మెంట్లో పిల్లప్ చిన్న తువ్వ కూడా కావాల్సి వస్తుంది. నేను ఆర్డర్ చేసిన తువ్వ, తువ్వ కావాలి, తువ్వ వచ్చింది, నాకు తువ్వ కొనుక్కున్నాను. దాన్ని అక్కడ నేను ఎప్పుడు 10 రోజులకో వారం రోజులకో సైడ్ దగ్గరికి వెళ్తాను చూస్తాను తప్ప నిత్యం దాని మీద పరీక్షనే ఉండదు. తువ్వ దాన్ని చూసి మా మేస్త్రి ఇదేనా తువ్వ వచ్చింది అనుకున్నాడు తప్ప, నేను ఆర్డర్ చేసిన తువ్వ తువ్వ వచ్చింది తప్ప, నేను ఇసుక ఆర్డర్ చేసి తువ్వ వచ్చిన మాట మాత్రం వాస్తవం కాదు. దాన్ని ఏదో ప్రచారం చేసుకుందామని చెప్పేసి మీడియా వాళ్ళు వీళ్ళు కొంత ప్రచారం చేశారు తప్ప, నేను వెంటనే దాన్ని ఖండించాను. నేను నాకు ఫిల్లింగ్కి తువ్వ కావాలని చెప్పాను కాబట్టి తువ్వ వచ్చింది, దీన్ని రాజకీయం చేయొద్దని నేను చెప్పాను. కాబట్టి దీంట్లో ఏ విధమైన వాస్తవం లేదు. ఇసుక కావాల్సినప్పుడు ఇసుక వస్తుంది, తువ్వ కావాల్సింది తువ్వ వస్తుంది. నాకు తువ్వ కావాలి కాబట్టి తువ్వ ఆర్డర్ ఇచ్చాను, ఇసుక కాదు. పారిశుద్ధ్య కార్మికులు సరిగా పని చేయకపోతే కూడా సరిగా పని చేయడం లేదు, మీరు పైన యస్మా ప్రయోగించండి అంటూ ఒక గద్గద స్వరంతో సూచించారట. చాలా సమస్యలు మీ దగ్గర, చాలా సమస్యలు ఉన్నాయి నగర దగ్గర, చాలా చాలా సమాచారం తెచ్చారు. కానీ ఏంటంటే నేను అక్కడ అన్నది అది కాదు, పారిశుద్ధ్య కార్మికులు పని చేయకపోతే ఈ యొక్క యూనియన్ లీడర్లు వాళ్ళు ఇచ్చేస్తానంటే యూనియన్ లీడర్కి పారిశుద్ధ్య కంపెనీకి కంపెనీ పెట్టడం అంటే అసలు దీంట్లో యూనియన్లు ఏంటి? కాబట్టి అవసరమైతే యూనియన్లో పక్క పెట్టినా సరే వాళ్ళకి ఒక్కసారిగా 10,000 రూపాయలు పెంచింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పారిశుద్ధ్య కార్మికులు అంటే వాళ్ళు చేసే పని ఎవరో చేయలేదు కాబట్టి వాళ్ళకి 8,000 ఉంటే 18,000 రూపాయలు చేశారు. 10,000 రూపాయలు చేసి వాళ్ళకి ఇచ్చేసినప్పుడు వాళ్ళని పని చేయనివ్వకుండా కొంతమంది అసోసియేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళని హవర్స్ వైజ్ మీరు పని చేయండి, నేను నిరంతరం పనిచేయద్దు అని చెప్పడం వల్ల మంచిది కాదు. కాబట్టి ఆ యూనియన్ల మీద నేను ఆగ్రహం వ్యక్తం చేసిన తప్ప పారిశుద్ధ్య కార్మికులు కాదు. పారిశుద్ధ్య కార్మికులు కూడా యూనియన్లు పెట్టి కొంతమంది యూనియన్ పేర్లు చెప్పి వాళ్ళందరినీ కూడా పని చేయకుండా అడ్డుకున్నారు. కాబట్టి దాని మీద ఆగ్రహవేశాలు వ్యక్తపరిచింది తప్ప కార్మికుల మీద. పారిశుద్ధ్య కార్మికులు బాగా పనిచేస్తేనే పట్టణంలో పరిశుభ్రత బాగుంటుంది, ఏ విధమైనటువంటి రోగాలు ప్రబలకుండా తప్ప మరొకటి కాదు. వాళ్ళని అది లేకుండా యూనియన్ పేర్లతో వాళ్ళకి అవర్స్ పెట్టేసి ఆదివారం పనిచేయరు, లేకపోతే ఇంత అవర్స్లో మీరు పనిచేయాలి, కంటిన్యూ పనిచేయద్దు. దానికి ఎస్మా ప్రయోగించండి అంటారా? ఎస్మా ప్రయోగించాలని నేను మాట్లాడలేదు. అవసరమైతే యూనియన్లు అవసరమైతే యూనియన్ రద్దు చేయండి. యూనియన్లు పారిశుద్ధ కర్మలు యూనియన్లు ఏంటి? వీళ్ళ ప్రభుత్వం శాలరీ ఇస్తుంది, 8,000 రూపాయలు శాలరీ 18,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి చేశారు. కాబట్టి యూనియన్ల ముసుగులో వీళ్ళు పని చేయకుండా అడ్డుకోవడం కరెక్ట్ కాదని చెప్పాను తప్ప మరొకటి కాదు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.